హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ వాడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి మొత్తం నాలుగు వందల పోస్టులతోటి జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉన్నటువంటి ఏఎస్సి సెంటర్ సౌత్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ వారం రిలీజ్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ట్వంటీ త్రీ పేజ్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు డిస్క్రిప్షన్లో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు ట్వంటీ త్రీ పేజ్కి వచ్చి యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ సౌత్ కింద ఉన్నటువంటి ఏఎస్సి సెంటర్లో ఉన్నటువంటి నాలుగు వందల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది సో ఏఎస్సీ సెంటర్ సౌత్ నుంచి మనకి అలాగే ఏఎస్సి సెంటర్ నార్త్ నుంచి కూడా మనకి కొన్ని వేకెన్సీస్ని భర్తీ చేయడానికి విడుదల చేశారు ఏఎస్సీ సెంటర్ నార్త్ కింద చూసుకున్నట్లయితే సివిల్ మోటార్ డ్రైవర్కి సంబంధించి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మనకి మొత్తంగా నూట పదిహేను పోస్టులు అయితే ఉన్నాయి పే లెవెల్ టూ కింద దీనికి సంబంధించిన శాలరీస్ అయితే ఇస్తారు తర్వాత క్లీనర్కి సంబంధించి అరవై ఏడు పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత కుక్కి సంబంధించి పదిహేను ఉన్నాయి సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఏఎస్సి సెంటర్ నార్త్ కింద ఉన్నాయి తర్వాత ఏఎస్సి సెంటర్ సౌత్ కింద లేబర్కి సంబంధించి నూట తొంభై మూడు పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సాఫై వాళ్ళ కింద ఏడు పోస్టులు ఉన్నాయి టోటల్గా బోత్ ఏఎస్సీ సెంటర్ నార్త్ అలాగే ఏఎస్సి సెంటర్ సౌత్ కింద ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ రెండు కలుపుకొని యూఆర్ క్యాండిడేట్స్కి నూట మూడు నూట యాభై మూడు పోస్టులు ఉన్నాయి ఎస్సీ క్యాండిడేట్స్కి ఆరు పోస్టులు ఎస్టీ క్యాండిడేట్స్కి నూట నాలుగు పోస్టులు ఓబీసీ క్యాండిడేట్స్కి వంద పోస్టులు ఉన్నాయి ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు ఏ ఏ ఏరియాస్లో ఎన్నెన్ని ఉన్నాయనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు అలహాబాద్లో ఎన్ని అలాగే బటిండాలో ఎన్ని చెన్నైలో ఎన్ని ఉన్నాయి జోధ్పూర్ కల్కా అలాగే ఇతర ఏరియాస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ సపరేట్గా టోటల్ డ్రైవర్ కింద పోస్టులు ఏవైతే ఉన్నాయో నూట పదిహేను పోస్టులు అవన్నీ కూడా మనకి ఏరియా వైజ్గా మనకి ఇక్కడ టేబుల్స్లో చూపించడం జరిగింది అలాగే క్లీనర్కి సంబంధించి కుక్కు సంబంధించి లేబర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క లిస్ట్ అనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు టోటల్గా ఫోర్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే మనకి ఈ యొక్క బోత్ ఏఎస్సి సెంటర్ నార్త్ అలాగే ఏఎస్సి సెంటర్ సౌత్ నుంచి రిలీజ్ కావడం జరిగింది ఈ పోస్టులన్నిటికీ కూడా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఓన్లీ సివిల్ మోటార్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్ కి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇంకా క్లీనర్ కి సంబంధించి కూడా మెట్రికులేషన్ పాస్ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అలాగే షుడ్ బి ప్రొఫిషియన్స్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆ పర్టికులర్ ట్రేడ్లో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి ఇంకా కుక్కి సంబంధించి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కుక్కింగ్కి సంబంధించినటువంటి పర్టికులర్ ట్రేడ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి తర్వాత సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఆ క్యాటరింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది అది పొంది ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు తర్వాత లేబర్కి సంబంధించి నూట తొంభై మూడు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సాఫై వాళ్ళ కింద కూడా మనకి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఇక్కడ సాఫాయ్ వాళ్ళ వరకు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో క్లీనర్ కానీ కుక్ కానీ ట్రేడ్స్మెన్ లేబరర్ అలాగే ఇన్స్ట్రక్టర్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి మనకి ఇక్కడ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఓన్లీ డ్రైవర్ పోస్టులకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంకా మనకి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీఎస్టీస్కి అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీస్కి త్రీ ఇయర్స్ ఉంటుంది సో మీరు అక్కడ మెన్షన్ చేసినటువంటి ఏజ్ లిమిట్స్కి మీరు ఎస్ఎస్టి అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఏజ్ని కూడా యాడ్ చేసుకొని ఈ పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అలాగే దీనికి సంబంధించినటువంటి ఏరియా ఆఫ్ వర్కింగ్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ వర్కింగ్ అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ కింద మీరు పనిచేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఇండియాలో ఎక్కడికైనా మిమ్మల్ని వర్కింగ్కి అయితే పంపించే అవకాశం ఉంటుంది ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ ఒక బ్రిటన్ ఎగ్జామినేషన్ పెడతారు సో ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మల్టిపుల్ చాయిస్ కింద ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై ఐదు మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తారు ఇంకా జనరల్ ఇంగ్లీష్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తారు యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్ టూ అవర్స్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు ఇంకా సిలబస్ కూడా మనకి ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఏ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో దానికి ఉండేటువంటి సిలబస్ ఏ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన రిలేటెడ్ సిలబస్ ఉంటుంది సో మీకు ఎవరైతే ఈ పర్టికులర్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతారో వారికి ఈ జాబ్స్ అనేవి ఈజీగా ఉంటాయి మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఎనవలప్ మీద మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే అప్లికేషన్లు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్కి అలాగే స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్లకి ఎవరైతే వస్తారో వారికి సంబంధించి ఎటువంటి టీఏడిఏ అనేది ఇవ్వడం జరుగుదని మెన్షన్ చేశారు సో ఎవరైతే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి తర్వాత పర్టికులర్ క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారు సో ఈ పోస్టులకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డేట్ నుంచి అంటే మనకి ఈరోజు దీనికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ ఈ రోజు నుంచి వితిన్ ట్వంటీ వన్ డేస్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు సెప్టెంబర్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టూ అడ్రస్ ఏదైతే ఉందో ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ సిహెచ్క్యూ ఏఎస్సి సెంటర్ సౌత్ టూ ఏటీసీ అగ్రామ్ పోస్ట్ బ్యాంగ్లూర్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు ఏదైతే ఫర్ ది పోస్ట్ ఆఫ్ లేబర్ అండ్ ఎంటీఎస్ పోస్ట్లకి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి మీరు ఈ విధంగా అడ్రస్ అయితే పెట్టాలి అదే మీరు మిగిలినటువంటి పోస్టులకు అప్లై చేస్తుంటే అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి ఏటీసీ సెంటర్కి సంబంధించిన నార్త్ పోస్టులకి అప్లై చేస్తుంటే మీరు ద ప్రిసైడింగ్ ఆఫీసర్ సివిలియన్ డైరెక్టర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ సిహెచ్క్యూ ఏఎస్సీ సెంటర్ నార్త్ వన్ ఏటీసీ అగ్రామ్ పోస్ట్ బ్యాంగ్లూర్ సెవెన్ అని చెప్పేసి అదర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అడ్రస్ అయితే మెన్షన్ చేయాలి సో మనకి నార్త్ అయినా సౌత్ అయినా కూడా మనకి రెండు సెంటర్స్ బెంగళూరులోనే ఉన్నాయి కాకపోతే మీరు పర్టికులర్ అడ్రస్ పర్టికులర్ పోస్టులకి పెట్టుకునేటప్పుడు ఆ పర్టికులర్ అడ్రస్ని మాత్రమే మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు మోర్ దాన్ టూ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కాకపోతే టూ అప్లికేషన్స్ మీరు పంపించుకోవాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే ఇచ్చారు ఇక్కడ మీకు సరిగా లేదు అప్లికేషన్ ఫామ్ నేను మీకు సపరేట్ అప్లికేషన్ ఫామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ మీరు ఫిలప్ చేసి పంపించాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ ఇది మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా పంపించాలనేది తెలియకపోతే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకు తెలియాలి అంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేసినట్లయితే నేను మీకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయడం జరుగుతుంది సో ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది అందుకోసం అని చెప్పేసి అడుగుతున్నాను సో మీకు గనక సపరేట్ వీడియో కావాలనుకుంటే చేస్తాను సో ఇక్కడ మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు మీరు అప్లికేషన్ ఫామ్లో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి అంటే ఆ ఫోటో పైన మీ యొక్క సైన్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు ఎంటీఎస్ లేదా లేబర్ పోస్టులకు అప్లై చేస్తున్నట్లయితే ఈ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయాలి సో ఈ రెండు కాకుండా మిగిలినటువంటి పోస్టులకు అప్లై చేస్తుంటే కింద ఉన్నటువంటి అడ్రస్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయాలి అయితే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మీరు పంపించేటువంటి అనోలప్ మీద ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో మీరు దీనికి సంబంధించిన అడ్రస్ కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ రెడ్ ఇంకు అలాగే బ్లూ ఇంకు బ్లాక్ ఇంక్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అసలు ఈ ఇంక్స్ ఏంటి ఏ విధంగా ఫిలప్ ఏంటి అనేది మీరు నోటిఫికేషన్లో చూస్తే తెలుస్తుంది లేదంటే సపరేట్ వీడియో అయితే నేను చేస్తాను సో దీనికి సంబంధించి ఈ విధంగా మీరు ఈ ఫార్మాట్ని ఫాలో అవుతూ మీరు అప్లికేషన్స్ అయితే పంపించండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు వచ్చే నెల పదహారు పదిహేడో తేదీలో పంపించాల్సి ఉంటుంది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో మనకి ఈరోజు వచ్చింది కాబట్టి ఈరోజు నుంచి ట్వంటీ వన్ డేస్ కౌంట్ చేసుకోవాలి సో నెక్స్ట్ మంత్ లోపు మీరు ఖచ్చితంగా ట్వంటీ ఎయిత్ లోపు మాక్సిమమ్ మీరు అప్లికేషన్స్ అయితే ఈ యొక్క బెంగళూరుకి చేరుకునే విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో అలాగే మీకు అదర్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇచ్చారు ఇవి కావాలన్నా కూడా మీరు తీసుకొని ఈ ఫార్మ్స్ని మీరు క్రియేట్ చేసి వీటితో పాటు పంపించాల్సినటువంటి అటాచ్డ్ ఫైల్స్ కూడా పెట్టి మీరు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్